హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హ్యాపీ మెర్రీ క్రిస్మస్ ద వరల్డ్ ఆఫ్ కిల్లింగ్ పీపుల్ ప్రైమ ఇండస్ట్రీ ఏమవుతుంది తెలుగు ఆడేలో కూడా ఉంది మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్ లో వచ్చే మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని భయా నచ్చితే ఈ మూవీ అస్సలు పేరు నైట్ ఆఫ్ ద కిల్లర్ బేర్స్ బీర్లు క్వార్టర్లు కాదమ్మా బేర్స్ అంటే టెడ్డీ బేర్స్ ఆ పేరుతో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది ఇప్పుడు దీనిని పేరు మార్చి ద వరల్డ్ ఆఫ్ కిల్లింగ్ పీపుల్ అనే పేరును మార్చి కొన్ని లాంగ్వేజెస్లో స్ట్రీమ్ చేస్తున్నారు ఈ మూవీ టైం జస్ట్ వన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంది ఇది ఒక థాయ్ మూవీ నేను చూసిన సెకండ్ థాయ్ మూవీ ఇదే రీసెంట్ గా క్రీపీ క్రాలీ అనే మూవీని మనం రివ్యూ చేసాం కూడా ఈ మూవీని అయితే మీరు ఫ్యామిలీతో చూడొద్దు థాయ్లాండ్ లో థాయ్ మసాజ్లు ఫేమస్ ఈ మూవీలో పెద్దగా మసాలా సీన్ లేకపోయినా సరే చిన్న చిన్న గరం మసాలాలు ఉన్నాయి సో సింగిల్ గా మాత్రమే చూడండి మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు అసలు ప్లాట్ ఏంటో చూద్దాం ఒక ఐదుగురు ఫ్రెండ్స్ ఉంటారు చాలా రోజుల నుండి కలుసుకోకపోవడంతో ఒక వెకేషన్ ప్లాన్ చేస్తారు అది ఎక్కడంటే ఒక రిసార్ట్ లో అక్కడ సిగ్నల్ ఏమీ ఉండదు సిటీకి దూరంగా ఉంటది బ్యాంకాక్ లో హ్యాపీగా పార్టీలు ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఉన్న వారి లైఫ్ లోకి టెడ్డి బేర్ ముసిగు వేసుకున్న కిల్లర్ వచ్చి అందరిని చంపడానికి ట్రై చేస్తుంటాడు అడ్డొచ్చిన వాళ్ళందరినీ నరికేస్తుంటాడు అంటే ఫస్సాక్ మరి ఆ కిల్లర్ నుండి తప్పించుకుని ఆ ఫ్రెండ్స్ అందరూ బయట పడ్డారా లేదా ఎంతమంది బతికారు ఫైనల్గా అనేది ఈ మూవీలో ఉంటుంది ఇప్పుడు మూవీ ఎలా ఉందంటే మొన్న వీడియోలో కూడా చెప్పా ఈ థాయ్లాండ్ ఫిల్మ్ చూసే బదులు థాయ్లాండ్ థాయ్ మసా చూసుకున్న భయ్యా బాగుంటుంది మీకు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా ఉంటాయి మూవీ స్టార్టింగ్ టెన్ మినిట్స్ చూసి ఎక్కడికో వెళ్ళిపోద్దనుకుంటే అది ఎక్కడికో వెళ్ళిపోయింది మూవీ స్టార్టింగ్లో ఒక రెండు ముద్దు సీన్లు బిగ్నీలు చూపిస్తారు మన తెలుగు వాళ్ళు ఈ థాయిలాండ్ గర్ల్స్ అంద చందాలు చూసి టెంప్ట్ అయ్యి రెండు బిగ్నీలు చూసేసరికి మూవీ చూడాలని ఇంట్రెస్ట్ కలగజేస్తారు చేస్తారు సో మీరు మాత్రం ఎటువంటి టెంప్ట్ కాకుండా ఉండండి క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఓకే కానీ దానిని ఇంట్రెస్ట్గా సస్పెన్స్గా థ్రిల్లింగ్ గా చూపించి ఉంటే బాగుండు హెడ్ ఏక్ తెచ్చే సిల్లీ శ్లాసర్ మూవీ కానీ నరుకుడు చంపడం మామూలుగా ఉన్నది చెయ్యికి చెయ్యి కాలుకి కాలు మెడకి మెడ మెడకాయల మీద తలకాయలు లేచిపోతాయి అంతే డబ్బింగ్ అయితే యావరేజ్గా ఉంది లాస్ట్ అరగంట మాత్రం ఎవడ్రా ఆ కిల్లర్ ఆడికి జరిగిన అన్యాయం ఏంటి దేనికోసం ఇదంతా చేస్తున్నాడు మూవీ మధ్యలోనే నాకు అర్థమైపోయింది యాక్టర్స్ పరంగా ఇద్దరు గుంటలో కత్తిలాగా ఉన్నారు మిగతా యాక్టర్స్ అయితే పర్లేదు చెడ్డీలు వేసుకున్నప్పటి నుండి ఇలాంటి బొచ్చుడి సినిమాలు ఇలాంటివి ఎన్నో చూసేసాం ఏదేమైనా థ్రిల్లర్స్ తీయడంలో సేస్ సాటి మూవీ నైట్ టైంలోనే మొత్తం జరుగుతుంది సో లో బడ్జెట్లో తీసినా సరే విజువల్స్ అయితే బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది కానీ టైటిల్ మాత్రం కరెక్ట్గా పెట్టారు భయ్య ద వరల్డ్ ఆఫ్ కిల్లింగ్ పీపుల్ నిజమే ప్రపంచంలోనే ఈ మూవీని చూసిన జనాల్ని చంపుతారనమాట మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే టూ బై ఫైవ్ దట్స్ ఇట్ గా సరే మరిన్ని డేస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం లైక్ చేయడా షేర్ చేయడా కామెంట్ చేయడా మాత్రం మర్చిపోకండి బై బై జై హింద్